జంగల్ జమీన్ నినాదంతో బతకటానికి అవసరమైన జానుడు నేల కోసం బలమైన శత్రువులతో హోరాహోరీ తలపడ్డారు కుమరం భీమ్ బానిసలా బతకటం కంటే తిరగబడి తాడో పేడో తేల్చుకోవాలని పన్నెండేళ్ల పాటు అలు పెరగని పోరాటం చేశారు తరువాత ఆయన నమ్మిన ఆయన ఫ్రెండే మోసం చేయటంతో ఇదిగో ఇక్కడే జోడేఘాట్లో పోలీసుల చేతికి చిక్కి వీర మరణం పొందారు ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కుమరం భీం ఎప్పటికీ వారి గుండెల్లో అగ్ని కణమై మండుతూనే ఉంటారు పంతొమ్మిది వందల ఒకటిలో ఆసిఫాబాద్ మండలం రావునపల్లి గ్రామంలో మైనూబాయి చిన్ను దంపతులకు జన్మించారు కొమరం భీం అతని పదిహేనేళ్ల వయసులో ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న తండ్రి చిన్నును అటవీ శాఖ అధికారులు కాల్చి చంపుతారు దాంతో తల్లి భీమును తీసుకుని కెరిమెరి మండలం శృద్ధాపూర్ గ్రామానికి వలస వెళ్లిపోతుంది అక్కడ కొంత పొడు భూమిని సంపాదించుకుని సాగు చేసుకునేవారు అయితే అక్కడ నిజాం పోలీసులు దౌర్జన్యాలను ఆపలేదు పండించిన పంట ఇతర ఉత్పత్తులు పశుగ్రాసం అడవిలో కట్టెలకు ఇలా అన్నింటిపైనా భారీగా పన్నులు వేసేవారు పన్ను చెల్లించకపోతే జైల్లో వేసి కొట్టేవారు ఆదివాసీల చిన్నపిల్లల గోళ్లు వేళ్లు కత్తిరించి దారుణంగా హింసించి మరీ పన్నులు వసూలు చేసేవారు ఇంతలో సిద్దికి అనే జాగీర్దార్ కుమరం భీం భూములను కబ్జా చేశాడు ఇద్దరికి గొడవ జరుగుతుంది దీన్ని సహించలేని కొమరం భీం సిద్దికిని చంపేస్తాడు ఓ సాధారణ ఆదివాసీ గిరిజనుడు జాగీర్దార్ను హత్య చేయడంతో భీం కోసం పోలీసులు వేట ప్రారంభించారు తప్పించుకున్న కొమరం భీం అస్సాం చేరుకుని ఓ కాఫీ టీ తోటలో పనికి చేరతారు అక్కడ కూడా గిరిజనులు కష్టజీవులపై ఆగడాలు జరుగుతూ ఉంటాయి గిరిజన బ్రతుకులు ఎక్కడైనా ఇంటి అనుకుని చావో రేవో సొంత ప్రాంతంలోనే తేల్చుకోవాలని తిరిగి ఇంటికి చేరుకుంటారు నాలుగేళ్ల తర్వాత తిరిగి వచ్చేసరికి కూడా అక్కడ తమ వారి జీవన స్థితిగతుల్లో ఏ మార్పు లేకపోవడంతో నిజాం నవాబును కలిసి పరిస్థితి వివరించాలి అనుకుంటారు భీం కానీ అధికారులు నైజాం నవాబ్ను కలవనివ్వరు ఇంకా చేసేది ఏమీ లేక జోడేఘాట్ కోసగూడ శివగూడ పట్నాపూర్ బాబేజరి లాంటి పన్నెండు గ్రామాల ప్రజలతో తన సైన్యాన్ని తయారు చేసుకుని సమరం మొదలు పెడతారు భీం పంతొమ్మిది వందల నలభై నాటికి పోరాటం ఉధృత రూపం దాల్చింది ఈ పోరాటంలో ఎంతో మంది నైజాం అధికారులను పోలీసులను అటవీ అధికారులను చంపేస్తారు దాంతో నైజాం ప్రభువులకు భయం పట్టుకుంటుంది కొమరం భీముకు కొంత భూమి డబ్బు కొంత ప్రాంతంపై పాలన ఆఫర్ చేస్తుంది నిజాం ప్రభుత్వం దానికి ఒప్పుకొని భీమును చంపేయమని ఆదేశాలు జారీ చేస్తుంది నైజాం ప్రభుత్వం కొమరం భీమ్ దగ్గరే పనిచేస్తున్న ఆదివాసీల్లోని కుర్దు పటేల్ డబ్బు ఆశ చూపి భీమ్ కదలికలపై నిఘా పెడతారు అతనిచ్చిన సమాచారంతో పంతొమ్మిది వందల నలభై సెప్టెంబర్ ఒకటిన పోలీసులు జోడేఘాట్ లోని వీరుడు కొమరం భీమును కాల్చి చంపేస్తారు ఆయన సమాధి దగ్గరే ప్రస్తుతం మనం ఉన్నాము హైదరాబాద్ నుంచి దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల జర్నీ తర్వాత మేము ఇక్కడికి రీచ్ అవ్వగలిగాము సెవెన్ అవర్స్ ఈజీగా పట్టింది మాకు ఇక్కడికి రాని పైగా వచ్చిన తర్వాత కూడా ఘాట్ అంటే మొత్తం దాదాపు ఒక ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ అంత ఘాట్ రోడ్లోనే జర్నీ చేయాలి అప్పెక్కుతూ రావాలి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు కుమరం భీముగారి సమాధిని అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్మారక చిహ్నాన్ని చూడాలన్న ఉద్దేశంతో ఇంత దూరం మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడ చూడండి అమరజీవి కుమరం భీముగారి సమాధి అని ఆయన మరణం చెందినటువంటి డేట్ను కూడా క్లియర్ కట్ గా రాశారు సెప్టెంబర్ ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ సో ఆ రోజు ఇక్కడ ఇదే ప్లేస్లో ఆయన చనిపోయారు వాళ్ళు ఇంతకుముందు మనం ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళ మనవడు కూడా అదే మాట చెప్పారు ఇదే ప్లేస్లో వాళ్ళకి ఏంటంటే ఒక ఆచారం ఉంటుందంట ఈ గోండులలో ఎక్కడైతే మనిషి చనిపోతారో అదే ప్లేస్లో అక్కడే సమాధి చేస్తారట వేరే ప్లేస్కి వాళ్ళు షిఫ్ట్ చేయరు బాడీని సో ఇదే ప్లేస్లో ఇక్కడే ఆయన అసువులు బాసారు అలాగే కుమ్మరం గారికి సంబంధించినటువంటి వస్తువులు ఆయన వాడినటువంటి ఆయుధాలు కావచ్చు లేకపోతే ఆనాడు ఉన్నటువంటి ఆ టైంలో అంటే కుమ్మరం గారు ఉన్నటువంటి టైంలో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు అవన్నీ ఇక్కడ మ్యూజియం చేసి చాలా బాగా పెట్టారు అలాగే స్మారక చిహ్నాన్ని ప్లస్ సమాధిని కూడా ఎంత బాగానో గవర్నమెంట్ టేక్ కేర్ చేసి పెట్టిందని చెప్పాలి ఇక్కడ ఇది ఒక నిజం చెప్పాలంటే ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నిజాం ప్రభుత్వానికి నిజాం ప్రభువులకు ఆనాటి పోలీసులకు బలంగా ఎదుర్కొని వాళ్ళకి సమాధానం చెప్పినటువంటి మొదటి వ్యక్తిగా చాలా గొప్ప వ్యక్తిగా మనం కుమరం భీమ్ గారిని చెప్పాలి అందుకోసమే ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు మన సీఎం కేసీఆర్ గారు అందులో భాగంగానే ఇక్కడ కూడా ఆయనకి ఆసిఫాబాద్ జిల్లాకే ఆయన పేరు పెట్టారు కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అని చెప్పేసి అలాగే ఆయన చిహ్నాన్ని కూడా బాగా ఏర్పాటు చేశారు ఇక్కడ అంతా చాలా డెవలప్ చేశారు చాలా బాగుంది ఇటు సైడ్ ఎవరైనా వస్తే డెఫినెట్గా మన అమరవీరుణ్ణి ఒక్కసారి సందర్శనం చేయండి తప్పకుండా ఇప్పుడు నేను లోపలికి తీసుకుని వెళ్తాను మీకు లోపల ఉన్నటువంటి ఆ మ్యూజియంలో వస్తువులన్నీ కూడా ఒక్కసారి చూద్దాం ఎందుకంటే మళ్ళీ మనకు చూసే అవకాశం రాకపోవచ్చు ఒక్కసారి మ్యూజియంలోకి వెళ్ళి మనం అవన్నీ చూద్దామండి మనం ఇప్పుడు జోడేఘాట్లో ఉన్నటువంటి మ్యూజియం లోపలికి వచ్చేసాము ఇక్కడ కొంతమంది చూడండి రియల్ గా మనుషులు నిల్చొని ఏదో మాట్లాడుకుంటున్నట్లే ఉంది సో ప్రస్తుతం మనతో ఉన్నటువంటి ఈ జోడేఘాట్ స్కూల్ కి సంబంధించిన మాస్టర్ ఒక ఆయన ఉన్నారు ఆయన అయితే పర్ఫెక్ట్గా అన్ని చెప్పగలుగుతారు మోతీరామ్ ఆయన పేరు ఒకసారి ఆయన అడిగి ఇక్కడ ఉన్నటువంటి అన్ని విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి సరే నమస్కారం మేడం ఇది ఏంటండి మనుషులు ఏం చేస్తున్నారు ఇది నైజాం సర్కారు అంటే వాళ్ళతోటి పైడ్ చేయడానికి అంటే కుంభ్రం భీము అంటే వాళ్ళతో పాటు ఉన్నటువంటి అన్నమాట మేడం మనకు సెంటర్ ఉన్నటువంటి ఆయన తనతో పాటు ఇంకా అంటే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు మేడం అంటే ఆయన కార్బర్ లాగా తర్వాత ఆయన చెప్పినటువంటి అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఏదైనా ఒక సమాచారం అందించడం కోసము అంటే ఏది చెప్తే అక్కడ మన కుంభ్రం సూర్ కావచ్చు తర్వాత ఇందులో అంటే పెద్ద పెద్ద వ్యక్తులు అంటే ఏదైనా ఏదైనా సమస్యని ఒక డిసిజన్ తీసుకోవాలని అంటే వాళ్ళతో కుంభ్రం భీమి చర్చిస్తున్నట్టు అంటే వాళ్ళు పెద్దలంతా మేడం చెప్పేవాళ్ళ కుంభరం భీమి ఏది చెప్తే అది వినేసి తర్వాత ఈ సమాచారాన్ని ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి అందించాలంటే అంటే ఈ వేసాధారణతో ఉండేసి ప్రతి ఏదైనా చెప్పిందానే చెప్పడానికి అంటే కార్బార్ లాగా తర్వాత అంటే వీళ్ళు చెప్పడానికి అంటే వీళ్ళందరూ ఒక టీం లాగా ఉండేసి నైజం సర్కర్తో పోరాట చేసినటువంటి ఈ టీం అనమాట మేడం గ్రేట్ గ్రేట్ అండి సూపర్ ఓకే అక్కడ కొన్ని ఫోటోస్ కనిపిస్తున్నాయండి నాకు అవును మేడం ఇవి మనకి సంబంధించిన ఫోటోస్ లాగా అనిపించట్లేదు ఇది బ్రిటిష్ వాళ్ళు అంటే ఇంగ్లాండ్ నుంచి తర్వాత మార్లవాయి గ్రామానికి వచ్చినటువంటి మేడం ఇది మన రాఫ్స్ అని మేడం అంటే వీళ్ళు మన దగ్గర మార్ల వాళ్ళు వచ్చిన తర్వాత ఈ గోండు వాళ్ళు వీళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి తర్వాత ఈ గోండు వీళ్ళని అంటే ఏ విధంగా డెవలప్ చేయడానికి వాళ్ళ ఆంథ్రోపాలజీ లాగా అంటే ఒక చరిత్ర రాసుకున్నటువంటి వీలనమాట ఇంగ్లాండ్ వాళ్ళు అక్కడ నుంచి వచ్చేసి తర్వాత మన మాలవాయి దగ్గర ఉండే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమేమి జరుగుతున్నాయని మొత్తం తెలిసి ఒక ఇస్టిలాగా రాసుకొని అంటే వీళ్ళకి వాళ్ళకి వాళ్ళ చదువు ద్వారా తర్వాత మూడు నమ్మకాలను దూరం చేయడం అట్లా చేసుకొని ఆ స్టడీ చేసుకొని ఆఖరికి దాదాపు అయిపోయిన తర్వాత మన మాలవాయిలోనే చనిపోవడం కూడా జరిగింది వాళ్ళు ఇక్కడనే చనిపోయారు ఇక్కడే చనిపోయారు మేడం ఆయనే ఈ తర్వాత తన వైఫ్ అనమాట మేడం వాళ్ళకి ఇక్కడ కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయండి గోండు దండారి సంగీత వాయిద్యాలు అని ఉన్నాయి ఆ గోండ జాతిలో మేడం ఇప్పుడు ప్రతి ఒక సంవత్సరానికి చాలా దేవులు అట్లా తయారు చేస్తారు మేడం అంటే ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ఆచార సాంప్రదాయాల ప్రకారం మన పండుగలు చేస్తాం మేడం ఇది దాదాపు వచ్చిన తర్వాత మన దండారి ఉత్సవాలు చేస్తాం మేడం అందులో భాగంగా దండారి చేసుకునేటప్పుడు ఇక్కడ గుమేళ అంటే దాదాపు అంటే ఈ గుమేల ఈ వీటి మీదనే ఆధారపడి మనం ఏం చేస్తామంటే వాళ్ళని మొక్కడము తర్వాత ఈ వీటిని గుమేలంగా అంటారు మేడం వాటిని పర్ర అంటారు దండారిత్సవాలు వీటిని దేవుడు లాగా భావించి అట్లా ఒకరు కొట్టడం పాటల ద్వారా అంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ కూడా ఉంటారు అనమాట వాటిని గుమ్మేలా అంటారు తర్వాత ఈ రెండింటిని పర్ర అంటారు చచ్చే చేతులతో పట్టుకుని చచాయి చహాయ్ అనుకుంటూ గుండ్రంగా నిలబడి చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తారు ఇప్పుడు దండారి దీపావళి చచ్చే కోల అంటే అవి కోలాటం లాగా మేడం అవి కొట్టుకొని వాళ్ళ గుమ్మెల కొడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కోళ్ళను పట్టుకొని డాన్స్ చేస్తారు తర్వాత వీటిని కోడాలంటారు బెండదారి వేడుకల్లో ముఖానికి మాస్క్ మాస్క్ లాగా అంటే శరీరానికి మొత్తము ఒక లంగా మొత్తం జాకెట్ లాగా వేసేసుకొని రైట్ రైట్ ఇది మొత్తానికి కానీ ఇదేంటి యానిమల్ ముఖం ఉంది ఇప్పుడు అంటే దాన్ని కూడా తల పైన పెట్టుకొని ఒక జంతువు లాగా చేసేసుకొని డాన్స్ చేసుకుంటారు రాసే గప్పాల్ని ముఖానికి ధరించి ఒక చేతిలో అద్దం అర్థము వేరే చేతిలో తువ్వాలను పట్టుకుని ఒక దగ్గర ఓ ఇక్కడ అన్ని బహుశా ఆవులకు ఎద్దులకు సంబంధించినవా ఏంటంటే సాంప్రదాయ ఎద్దులను అలంకరించే వస్తు సామాగ్రి అదే అంటే దాదాపు ఇప్పుడు అంటే ఇవన్నీ ఆనాటివేనండి ఆనాటివే ఆనాటివి ఇప్పుడు వాడుతుంటారు మేడం అప్పటివేనా ఇవన్నీ కూడా ఇప్పుడు కొన్ని ఇప్పుడు కూడా ఉన్నాయి మేడం అదే ఎద్దులను అలంకరించే మెళ్ళలో వేస్తారు వాటి అందంగా రావడం అదే కదా అంటే జంతువుల పైన కూడా ప్రేమ అనేది ఉంటుంది మేడం అంటే ఇప్పుడు పొలాల రోజున ఏం చేస్తారంటే హనుమంత్ దేవుడి దగ్గర అంటే వాళ్ళకి భోజనం పెట్టేసి కొద్దిగా తిన్న తర్వాత మిగిలిన అన్నం కూడా అందరికి కలిపి కొద్ది కొద్దిగా ఇచ్చేసి ఆ తిన్న అన్నం కూడా మేము తింటాం అన్నమాట గోర్క జంతువులను వేటాడడానికి దూరం నుంచి విసురుతారు. ఓకే, సాంప్రదాయ గిరిజనుల వేటాడే వస్తు సామాగ్రి అంటే దూరం నుంచి ఏదైనా ఆనిమల్ మన దగ్గరికి వెళ్ళకుండా కొట్టే అంటే ఆ రోజుల్లో చాలా మందికి తుపాకీ, గనులు లేవు మేడం. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి అడవి జంతులో చంపడానికి ఇప్పుడు గుర్రమోజి ఇంకానో తర్వాత వచ్చిన తర్వాత గోర్క తోటి అంటే గట్టిగా పొడిచేసరికి అది చనిపోయేదన్నమాట. ఆహారంగా తీసుకుంటారు కదా. వీని తినేవాలన్నమాట. జింక, వీవి చెప్పుకునేవాలన్నమాట. అప్పట్లో అంటే ఇవన్నీ కూడా నాకు చిన్న డౌట్ అండి. ఇవన్నీ మనం ఏమేమి చూస్తున్నాం ఇవన్నీ కుమరం భీమ గారి అప్పుడు అడి కూడా గిరిజనులు బాణం లాగా లాగా చేసుకుని అప్పుడు అనమాట జంతువుల బలికి కత్తిని ఉపయోగిస్తారు బలికి అంటే పెట్టి బలి ఆ బలి చేస్తారు మేడం ఇప్పుడు అక్కడ ఆ సైడ్ కత్తి లాగా ఉంది మేడం అది దాంతో ఏం చేస్తారంటే పోస్తారనమాట ఈ కత్తి కూడా చెక్కతో చేస్తారండి అప్పుడు ఉండేవి మేడం ఇప్పుడు మామూలుగా ఇప్పుడు లేదు కదా ఇప్పుడు అయితే ఐరన్తోనే చేసేద్దాం ఉంటాయి కూడా ఇది కూడా సాంప్రదాయ ఎద్దులను అలంకరించే వస్తు సామాగ్రి జిలంగ్ గుంగూర్కు చిరునా పులర్కంగ్ ఓకే గిరిజనులు వేటాడు పరికరాలు ఇవి ఓకే ఇవి వేటకు వాడతారు అప్పట్లో అంటే యుద్ధాలకి వాటికి కూడా వాడేటువంటి వాడేవాళ్ళు అనమాట మేడం ఇప్పుడు దాదాపు కూడా ఈ బాణాలతో దాదాపు తగ్గిపోయింది కాబట్టి అప్పట్లో వాడుకునేవాళ్ళు సాంప్రదాయ హస్తకళలు రూసి చెర్ల కొడంగ గుంగుర్కు అంటే దగ్గర పెట్టేస్తారనమాట ఇవన్నీ ఓకే ఓకే ఇది ఏంటండి లైనా అంటే ఇవి దేవుడి దగ్గర మేడం ఇవి దేవుడి దగ్గర ఈ గురాలే చిన్నగా పెట్టుకుంటారు అనమాట అంటే ఎప్పుడైనా ఈ కత్తు లాగా కనిపిస్తున్నాయి కదా మేడం అంటే పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కొడుకు ఈ కత్తిని పట్టుకుంటారు అనమాట మేడం సాంప్రదాయ సాంప్రదాయం ప్రకారం పెట్టుకుంటారు అవునవును ఇప్పుడు మనము అదేమో మేడం ఇప్పుడు దేవుడి దగ్గర ఏం చేస్తామంటే పూజ చేయడానికి ఇప్పుడు ఏదైతే అగరబతి పెట్టుకుంటామో దాంట్లో ఆ మన అది వేసేసిన తర్వాత ఒక పొగ అట్లా పెట్టేసి అందరికి ఇచ్చిన తర్వాత దేవుణ్ణి మొక్కుతాం హారతి కర్పూరం ఇస్తాం కదా కర్పూరం ఇస్తాం మేడం చిట్టే ఆ చిట్టి అంటే ఆ రోజులో ఒక ఇప్పుడు కిల్లలాగా లాగా భావిస్తాం మేడం కానీ ఆ రోజులో ఏదైనా వస్తు ఇవ్వాలన్న కూడా ఆ చిట్టె తోటి దానితోటి కొంచెం ఆ ఫస్ట్ ది మేడం ఇదేమో చిన్నగా అంటే విత్తనాలు వేయడానికి అందులో రంధ్రాలు కనిపిస్తున్నాయి మేడం టిప్పంచడి విత్తనాలు అంటే మన అరక పట్టుతం చూడండి ఆ దాంట్లో పై నుంచి విత్తనాలు వేసేస్తే మూడు పైపులు ఇట్లా ఉంటాయి మేడం ఉన్న తర్వాత మూడు చోట్ల అవి పడుకుంటా పోతాయి అన్నమాట అంటే పొలంలో విత్తనాలు జల్లేదానికి అవునవునవును కుమరం భీము పోరులో వేడమరాముతో సంగీత వాయిద్యాలతో సహకరించారు అంటే అండి వేడమరాము వేడమరాము అంటే మా దగ్గర ఆదివాసుల తొమ్మిది తెగలు ఉన్నాయి కదా మేడం అందులో ఈ తోటి వాళ్ళు ప్రధాన గోండు కొలము మన్నే తోటి వారు ఉంటారు కదా మేడం అయితే వేదం రాము యూజ్డ్ అంటే వేడమరాము అంటే తోటి మన ఆ కులానికి చెందినటువంటి వ్యక్తి అని మేడం అంటే తోటి వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఆచార సాంప్రదాయాలు ఉంటాయి కదా మేడం ఆదివాసీ కూడా మేడం కీక్రి అంటే ఆ కీక్రి అంటే ఇది అనమాట మేడం ఇది మేడం కేకిరి అంటే అంటే ఆ అంటే ఇది మేడం ఇది ఇది అంటే ఈ కాళికం అంటే ఇప్పుడు పెళ్లిలు అంటే దేవుడు ఉన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఊదుతారనమాట మేడం డోలు కొట్టేటప్పుడు ఇప్పుడు మా దగ్గర ఎవరైనా చనిపోయిన తర్వాత కూడా దేవుడు ఉన్న తర్వాత కూడా వాట వాళ్ళు పిలిపిస్తారు అనమాట వాళ్ళు ఊదుతారు ఆ డోలు కొట్టుకుంటా పెళ్ళిళ్ళు దేవుడు అన్ని చేసుకుంటారు అనమాట మేడం కుమరం భీము పోరులో కాళికం ఊరి సహకరించిన తోటి గిరిజనుడు వేదమ రాము వాడిన వస్తువు ఇప్పుడు మా దగ్గర చనిపోయిన తర్వాత కూడా కేకరి అంటే నైట్ అంతా పాట పాడుకుంటా అనమాట మేడం సాంప్రదాయం పేప్రీ పేప్రే అంటే ఒకరు ఊదుతూ ఉంటారు తర్వాత ఏంటండి చిన్న చిన్న పేడు ముక్కల్లాగా ఉన్నాయి ఇవి అంటే అంటే చెక్కలు వస్తువులు మేడం అవి chín là chín chín, chín. బిందే ఆ బిందే అంటే అవి అంటే ఏమైనా కుంకుమ అగరబతి పెట్టుకోవడానికి అట్లా వాడుకున్నారు మేడం అది దడి అంటారు మేడం ఇప్పుడు దాదాపు అప్పుడు బుగ్గతో తయారు చేసినటువంటి ప్లేట్లు ఉండే మేడం ఇవి దడి అంటే దేవుడికి కంపల్సరీ ఆ తోటే ఇచ్చేవాళ్ళ ఆ రోజులో ప్రసాదం పెట్టడానికి తర్వాత ఈ దడి తోటి ఆ రోజుల్లో చాలా మంది తినేవాలండి మేడం ఇప్పుడు కూడా అందులో తినేవాలి ఇప్పుడు స్టీల్ వచ్చింది కాబట్టి మొత్తం ఇది మర్చిపోయి తర్వాత స్టీల్ ప్లేట్ చేసారండి అది ఏదో ఇత్తడినా ఆ ఇత్తడి అవును మేడం కలర్ తర్వాత దానికి రేట్ కూడా బాగుంటది కాబట్టి దాన్ని ఎవరు తీసుకోవడానికి ఇప్పుడు ఇష్టపడట్లేదు మేడం గిరిజనుల సోది మరియు ఇతర వేట వస్తువులు ఓకే అప్పట్లో సోది చెబుతామోళ్ళు కదా చెప్పేదా అంటే ఆ రోజుల్లో చాలా మంది ఇవి చెప్తాం అవి చెప్తాం అనేట ఇవేంటండి ఇక్కడ కడియాలు ఉన్నాయి కొన్ని ఆ కడియాలు ఇప్పుడు వీళ్ళు సోది చెప్తాం అనేటో వీళ్ళు వస్తారు కదా అంటే వాళ్ళ భాగంగా వస్తాదారణ వేసుకొని వేసుకొని అవి చాలా మంది ఎవడైనా అడిగే వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పూట అమ్మవారిది ఫోటో పెట్టుకొని ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు అడుగుతుంటారు ఈత తాటి ఈనెలు తీసే పనిముట్లు ఈనెలు ఎందుకు తీస్తారు అంటే చీపురు కోసమా లేకపోతే కళ్ళు తీస్తారు కదా మేడం ఈత చెట్లతో అంటే ఆ తోటి ఆ చెట్లకి ఆ తీసేసి కళ్ళు తీస్తారు మేడం అంటే అలాంటి వాటికి అంటే ఆ కత్తులు ఉపయోగిస్తారు అనమాట ఇవి దాదాపు పక్షులు చిన్న చిన్న పక్షులు ఉంటాయి అంటే వాటిని పట్టుకోవడానికి వీటిని వాడుకునేవాళ్ళు అనమాట వీటిని ఇట్లా పొడవుగా పెట్టేస్తే అవి అంటే ఏమైనా తినుకుంటా పిట్టలు వచ్చి దీంట్లో ఇరుక్కుంటాయి అనమాట పోవడానికి ఉండదు మేడం ఇక్కడ ఈ గొంతుకి వస్తుంది అనమాట అదే మేడం అంటే కేక్రియ లాగా మేడం అవును అంటే ఆ రోజుల్లో తోటి కుమరం లింగు జతురు వాయిద్యాన్ని వాయిస్తున్నాడు అంటే కుమరం భీమ్ గారితో పాటు ఉండేవాడు ఉండేవాళ్ళు అంటే ఆ రోజు సాంప్రదాయాలు అనమాట ఇది సాంప్రదాయ నృత్యం అండి అంటే ఆ రోజుల్లో అంటే చాలా మంది ఆ రోజుల్లో సినిమాలు గినిమలు ఏం లేవు కదా మేడం ఉన్న తర్వాత ఇప్పుడు ప్రతి అంటే దేవుడు ఉన్న తర్వాత పిల్లలు ఉన్న తర్వాత నైట్ పిల్లలు అయిపోయిన తర్వాత నైట్ అంతా మొత్తం డ్యాన్స్ చేసుకుంటూ పాటలు పాడడము అంటే తర్వాత ఇట్లా ఒక నాలుగు ఒక పది పదిహేను విలేజ్ వాళ్ళు వచ్చేసి అంటే వాళ్ళు డెమ్స్ ఆ డాన్స్ పాట పాడిన తర్వాత వీళ్ళందరూ ఆ డోర్ కొట్టుకుంటూ డాన్స్ చేసేవాళ్ళు అనమాట మేడం అంటే వాళ్ళు అంటే ఈ వీళ్ళు అబ్బాయిలే కానీ అంటే లేడీస్ వాళ్ళ యొక్క వేసం వేసుకొని డ్యాన్స్ చేసేవాళ్ళు ఓకే ఇక్కడ కొంతమంది మనుషులవి అంటే మనుషుల లాంటి ప్రతిమలు మనుషులే అనిపిస్తుంది చూడడానికి కానీ కదా అసలు మనం సడన్ గా చూసామనుకోండి మనుషుల నుంచి అనిపిస్తుంది ఎంత బాగా అంటే జీవకళ కళ ఉట్టి ఇందాక మనం స్టార్టింగ్ లో చూసినప్పుడు కావచ్చు ఇక్కడ కావచ్చు ఆ జీవం ఉన్న మనుషుల్లాగే ఉన్నాయి అసలు విగ్రహాలు ఈ బొమ్మలన్నీ కూడా ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి ఏంటండి కొంతమంది ఏమో ఒకలాంటి వస్త్రధారణతో ఉన్నారు కొంతమంది సాంప్రదాయ వస్త్రధారణలో ఉన్నారు ఏంటి తేడా మేడం అంటే ఇప్పుడు దాదాపు వీళ్ళ గుసడి వేసాము వేసుకుంటారు అనమాట మేడం ఈ గుసాడి అనమాట మేడం ఇది గుసాడి అంటే టోపీ తలపైన ఈ నిమ్మలి పింఛంలో తోటి గుసడి వేసుకున్న వాళ్ళు గుసాడి అంటారు మేడం తర్వాత మన ఇది దేంట్లో భాగం అంటే దీపావళి ఉంటుంది చూడండి మేడం దీపావళి దీపావళి టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళము గుసడి వేస్తారు తర్వాత గుసాడి గుసడి లో చేసుకోవడానికి ఇట్లా తొడుమంటారు మేడం దీన్ని ఆ తొడము తర్వాత డప్పు కొట్టుకుంటా ఉన్న తర్వాత వీళ్ళు అంటే ఆ డప్పు యొక్క సౌండ్ విని వాళ్ళు ఏం చేస్తారంటే డాన్స్ చేసుకుంటూ తర్వాత ముందు నుంచి వెనకకి అట్లా వెళ్తే తర్వాత దీని ఏం చేస్తారంటే దీపావళి టైమ్ లో అంటే వీళ్ళు వేరే వాళ్ళకి ఊరికి వెళ్ళడము తర్వాత వాళ్ళు మన ఊరికి రావడము అట్లా అట్లా చేసుకుని ఆ దీపావళి సందర్భంగా ఈ పండుగ చేస్తారు అనమాట వాళ్ళు డప్పు కొడతారు డప్పు కొట్టిన తర్వాత వీళ్ళు చేస్తారు కలిపి అంటే దానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ శరీరం పైన మొత్తం చున్నం వేసేసి వాళ్ళకి అంగిగింగి ఏమి ఉంటదండి మేడం తర్వాత ఈ ఆ ఇందులో లుంగిలాగా కట్టేసి తర్వాత ఈ నడుముక్కి ఆ గుంగులు అవి తర్వాత అవే కట్టుకొని అంటే ఈ ముఖానికి గడ్డం వేసము తర్వాత పైన టోపీ తర్వాత వాళ్ళ చేతులకి అనుకుంటా అది చేస్తారు అనమాట మేడం అంటే వీళ్ళని కూడా లాగా భావించుకొని వాళ్ళని మొక్కడము అట్లా సాంప్రదాయ అంద్ గిరిజన సంగీత వాయిద్యాలు ట్రెషిల్ అవును మేడం ఇది కూడా ఆంధు మన దగ్గర గోండు తోటి వీళ్ళు ఉంటారు కదా మేడం అంటే అని మేడం అవును సాంప్రదాయ సంగీత వాయిద్యాల ప్రకారమే అది ఇప్పటికి ఉన్నాయి మేడం ఉన్నాయి మేడం ఇప్పుడంతా సినిమాలు వచ్చేసరికి ఇప్పుడు దాదాపు మర్చిపోయారు మర్చిపోయారు సాంప్రదాయ అంధ గిరిజన చెట్ల మంద మందులు అంటే ఆ రోజుల్లో చాలా మంది వీటిని చాలా మంది అంటే చెట్ల యొక్క పసరు ఆకులు ఆ బెరడు తీసేసి అవే వాడుకునే వాళ్ళు మేడం బాగా మంచిగా రాశారు కూడా కాడి దుద్ది వాతము కీళ్ల నొప్పులు కట మహదేవ్ బీరు జ్వరానికి అంటే తినిపని పురుషులకు బలహీనత కోసం అంట అంటే ఇప్పుడు దాదాపు చాలా అప్పట్లో మాత్రమే కంపల్సరీ మెడిసిన్ ఏం లేవు అవును మేడం ఏమైనా అంటే గాలి తాకినా ఏదైనా పసరు అట్లా ఇచ్చేవాళ్ళు సాంప్రదాయ గిరిజన పనిముట్లు పనిముట్లు అంటే ఇందులో మనం ఇప్పుడు ఇందులో మేడం అంటే అగ్రికల్చర్ అగ్రికల్చర్ లో అవునా ఇప్పుడు దీంట్లో రెండు తోటి కట్టేసి ఏమైనా చొప్పు తీసుకోవడానికి తర్వాత ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు కూడా దీని మీద కూర్చొని కాసూర్చురం అంటారా కాసూర్ అంటారు కాసు అంటారు భలే ఉన్నాయండి అసలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ అవి వ్యవసాయం చేయడానికి వాడతారు అన్నమాట అది పనిముట్లు మొత్తం వ్యాపార పనిముట్లు అంటే చిన్న కలుపు తీయడానికి మేడం వాటిని అన్నగాలిట్లా అవుతుంది చేసుకుంటారు మేడం అవి ఓకే కాకపోతే ఏంటి అంటే ఆ పెద్ద పెద్ద వాటిని మనం పెట్టలేం కాబట్టి అలాంటివి చిన్నవి తయారు చేసి పెట్టుకోవని పెట్టుకున్నారు అలాంటి వస్తువుల చిన్నగా పెట్టు రైట్

అదే పాతాళ గరిగా అన్నారు దీపావళి మరునాటి కొలబోడినాడు దాహిడిని పిడకలతో వేడి చేసి పశువుల ఎడమ డొక్కలో ముద్ర వేస్తారు ఆరోగ్యం కోసం అంటే ఇవి చిన్నగా ఉన్నాయి వాటిని ఏం చేస్తారంటే మన ఈ ఆ దీపావళి అయిపోయిన మళ్ళీ వేరే రోజు ఏం చేస్తారంటే ఆవులకి అంటే దాన్ని కొద్దిగా వేడి చేసేసి కడుపు సైడ్ లో ఇట్లా కాలు పెడతారనమాట మేడం అంటే మిల్ అవును మేడం కానీ అది అట్లా చేస్తేనే ఆ రోజుల్లో అంతా గొడ్డలి చెట్లను నరకడానికి ఉపయోగిస్తారు అది ఇప్పుడు కూడా ఉంది చిన్న గోరిగా వధువుకు సూచనగా పెండ్లి వేడుకలో వీటిని ముగ్గు వెనుక నిలబెట్టి పూజిస్తారు కట్టారు కట్టారు అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇవి పట్టుకుంటారు ఇదేంటి చాకచక్యం ఉన్నవారు విప్పే ఆట పరికరాలు ఆట పరికరాలు అంటే ఇప్పుడు అంటే తాడు అంటే మామూలుగా మన ఈ అంటే తాడు ఇట్లా కట్టినట్టు కట్టేసి తర్వాత మనకు తెలియకుండా విప్తారు చూడండి మొత్తం ఆ ఆ చేలల్లో డౌర కొట్టేటప్పుడు ఎద్దులు పంట మొక్కలను తినకుండా వాటి మూతికి బిగించేది చిక్కలు అంటారు కట్టుకుంటారు పశువుల మెడకు ఉపయోగిస్తారు దుడుమ అంటే ఇది మేడం ఇప్పుడు ఆవులు మేపుతారు కదా మేడం అది వాటి సౌండ్ విని మేపుతారు కాడికి ఎద్దు మెడకు వేసే లంకెలు జోత అంటారు మేడం పొలంలో పంటకు పక్షులు వస్తే భయపెట్టేందుకు ఉపయోగిస్తారు అంటే స్టోన్ తోన్ పెట్టేసి అది వెళ్ళిపోయి తగ్గుతుంది అప్పుడు బర్డ్స్ రావు ఇంకా పక్షులు రాకుండా సాంప్రదాయ గిరిజన ధాన్యాలను నిల్వ చేసే వస్తు సామగ్రి ఇంత చిన్న వాటిలో ఇవి 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 మేడం అంటే మామూలుగా చూసేదానికి అందులో ఈ జొన్నలు వరి తర్వాత మొత్తం నింపేది అనమాట ఇవన్నీ రాసేరండి తౌడు తదితర ధాన్యపు పొట్లను పశువుల కోసం నిల్వ చేస్తారు అంటే పశువులకి ఏమైనా జొన్నలు మొక్కలు తదితర గింజలు తూర్పార పడుతున్నప్పుడు మేలు గింజలు పడే బుట్ట మంచి గింజలు గింజలు అన్ని పోతాయి పంట కంకులను చేను నుంచి సేకరించే బుట్ట ధాన్యాలను కొలిచేవి ఓహో మెజర్ చేయడానికి అండి అవును బుట్ట అలంకార వస్తువులు పెట్టడానికి అబ్బో ఇంట్లో మరియు ఇతర దేవుళ్ళ దగ్గర పూజ సామాగ్రి ఉంచడానికి ఈ బుట్టను వాడతారు ధాన్యాలను కొలిచేవి సరే బియ్యం పప్పులు కొలిచి అంత పెద్ద వాటితో కొలుస్తారు మేడం ఆ రోజుల్లో అంటే వీటితో కొలిచి ఇవ్వాలన్నమాట ఇంకో వ్యవసాయ పప్పు దినుషులు కొలిచి ఇవ్వడానికి ఇది చిన్నగా ఉంది కొంచెం చిన్నగా అవును ఇది మన పిడక తావి జొన్న రొట్టెలు అప్పుడే జొన్న రొట్టెలు రొట్లు కాల్చడానికి అన్నం పాత్రలు ఇంటి దూలానికి వేలాడ తీసే ఓకే ఉట్టి ఇట్లా పెట్టి పెడతారు ఓకే ముద్ద ఇవన్నీ అలంకరణ వస్తువులేమో అండి అదిగో సాంప్రదాయ అలంకార వస్తువులు చేతి వేలకు ఉంగరాలు మట్టెలు ఇలా ఉండేవా అప్పట్లో ఆ రోజులో చాలా మంది కంపల్సరీ వేసుకునే వాళ్ళు మేడం ఇదేంటంటే వన్ రూపీ కాయిన్ కి బ్యాక్ సైడ్ రింగ్ పెట్టుంది ఏంటిది అవునవును అంటే ఆ పాత పాత రూపాయి తోటి ప్రతి వాళ్ళు అంటే దీనికి చేతి దగ్గర రింగు లాగా వేసుకునే వాళ్ళు అనమాట వివాహం చేసుకోవడానికి మంగళసూత్రాన్ని సూత్రాన్ని వాడుతారు మంగళ అంటే నల్లగా ఉంది మేడం ఇది 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 మేడం ఈ నల్లగా ఉంది చూడండి రౌండ్ గా చిన్న మంగళ సూత్రం అదే మంగళ సూత్రం ఇప్పుడు కూడా అదే డిజైన్ ఉంటది ఇప్పటికి కూడా కడతారు మీ ఇంట్లో అదే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే కంపల్సరీ పెళ్ళైన తర్వాత ఇది కడతారు మేడం ఓకే ఓకే కలుపు తీయడానికి కూరగాయలు కోయడానికి దేవుల మొక్కలకు బల్ని ఇచ్చేందుకు వాడతారు రోసి కాలు మైట కాళ్ళకు ధరించేందుకు రోకల్ మిరపకాయల్ని కారం పొడి చేయడానికి ఉపయోగిస్తారు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వాడుతుంటారు మేడం ఆ ఇప్పటికీ అది పెద్దది రోలు అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి దేవత ఉత్సవాల్లో ఊరేగింపుకు ఉపయోగించే జామియా చేతిలో పట్టుకొని డాన్సర్ డాన్సర్ మేడం చేతి ఆభరణాలు ఇవన్నీ ఆయన వాడారా అండి మేడం మీ తాతగారు వాడారు అంత ఆళి అని నీరు తాగడానికి దేవత పూజకు తమ్మ తాళి కాస్తడి ఇది అంటారు మేడం దేవతలకు నైవేద్యం అర్పించేందుకు భోజనం చేసేందుకు అది కూడా కాస్తడియా మెడలో వేసుకోవడానికి సర్రి నడిదపాటి నడుముకు అదే చెర్వి త్రాగే నీటి నిల్వలకు ఉపయోగిస్తారు రంజన్ నీరు ధాన్యాలు నిల్వ చేయటానికి ఉపయోగిస్తారు అంటే అప్పట్లో వాటర్ నీళ్లు నింపి నిసుకునే ధాన్యాలకి ఇక్కడ చూడండి ఒక్కసారి కుమరం భీమ్ గారి ఫోటో ఉంది పక్కకే కుమరం భీము గారి వైఫ్ ఒరిజినల్ ఫోటో ఉంది రియల్లీ గ్రేట్ కుమరం సోంబాయి మరి ఎప్పటిదో ఏంటో ఈ ఫోటో ఎప్పటిదో ఉండొచ్చండి ఇది ఫార్టీ కన్నా తర్వాత మంచి కలర్ ఉన్నారండి అంటే ఆ రోజుల్లో వాళ్ళకి బీపీ షుగర్ ఏమి లేదండి ఇవి తిన్న వాళ్ళే ఇప్పుడు ఇప్పుడు ఆ రోజుల్లో తిన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు మేడం

అంటే ఆయన పోరాటానికి చిహ్నం కదా అందుకోసమే ప్రతి చోట మనకి అగర్ని ఉంది ఇది ఆ తర్వాత ఇక్కడ తోటి రాము మేడం ఓకే ఆయన కొలీగ్స్ అన్నట్టు ఉంటే కదా ఆయన తో పాటు ఉద్యమంలో ఉద్యమంలో వీళ్ళు కూడా పాల్గొని అట్లా పోరాడారు పోరాడిన వాళ్ళు వీళ్ళంతా అంటే జల్ జంగల్ జమీన్ మేడం అప్పుడు నైజం సర్కార్ వాళ్ళు వీళ్ళు అంటే దాదాపు మేడం అంటే అంటే నైజాం సర్కార్ వాళ్ళంటే వీళ్ళు భూములు కొట్టిన తర్వాత ప్రతిదీ వాళ్ళు వాళ్ళు మేడం ఎక్కువగా అంటే ఇప్పుడు కొట్టడము తర్వాత ఆ నాది అంటే వాళ్ళు మేకల బంచారాన్ని తర్వాత ట్యాక్స్ ఇవి వసూలు చేసేసరికి ఆ కుమ్రా మేము గారికి కోపం మేము ఎన్నిసార్లు అంటే బద్మినాడినాము అంటే వాళ్ళతో అట్లా ఆ విధంగా చేసుకునే పోరాటం చేశారు మేడం అంటే నైన్టీన్ ఫార్టీ కంటే ముందు నైజాం సర్కార్ అంటే వాళ్ళు ప్రతిదీ అంటే మేకలు ఇవి కొట్టిన చేసుకున్నారు మేడం అవును ఇప్పుడు దాదాపు నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ కంటే ముందు ఆ సిద్ధికి వాళ్ళ పేరు మీదనే దాదాపు

పండించినటువంటి పంటలు కూడా ట్యాక్స్ వేయడము మేకలు ఇవి వేసేసరికి వాళ్ళ కోపం వచ్చేసి మీరు ఎందుకు ప్రతిసారి అంటే మమ్మల్ని ఇట్లా చేయడము ఆ విధంగానే చేసుకుని వాళ్ళు పైట్ చేసుకున్నారు మేడం మేడం ఇప్పుడు ఆదివాసుల దగ్గర ఇది మన ఈ ఆంధ్రు ఆంతికకి సంబంధించినటువంటి వాళ్ళ దేవుడు అనమాట మేడం అమ్మోరు అమ్మోరు అంటే వాళ్ళు అంటే వాళ్ళు ఈ దేవుడిని పూజిస్తారు అది ఆంధ్ర వాళ్ళది మేడం ఇది కొలంస్ వాళ్ళది ఈ బూరి పేనంటే మేడం బండలాగా ఉంటుంది దానికి కుంకుమట్ల వేసేసి వాళ్ళు పూజిస్తారు మేడం ఇది ఇది భీమలు అభీమ కయ్యకంటారు మేడం ఇది కొలం వారి భీమా దేవుడు లాగా భావించుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం అట్లా దేవుడు చేస్తారు మేడం ఇది అంటే వాళ్ళకి ఏమైనా రోగాలు అంటే దేవుడి మీద ఎక్కువ నమ్మకం పెడతారు ఇది సాంప్రదాయం మేడం దాదాపు చేస్తారు ఇవన్నీ అంటే తర్వాత ఇదేమో మన కేసలాపూర్ దగ్గర అంటే కేసలాపూర్ వాళ్ళ పూజ అయిపోయిన తర్వాత అది అంటే ఒక సమావేశం లాగా చేసుకుని చేస్తారు మేడం బద్దమైనటువంటి అది అగ్రికల్చర్ కి సంబంధించింది కావచ్చు లేకపోతే పశువులకు సంబంధించినవి కావచ్చు ఇలా రకరకాలుగా వాళ్ళు వాడేటువంటి వస్తువులను ఆ టైంలో ఎలా ఉపయోగించారు ఎలాంటి వస్తువులను వాడారు ఇవన్నీ నిజంగా మ్యూజియంలో చాలా చక్కగా భద్రపరిచారు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి గవర్నమెంట్కి కూడా ఎందుకంటే ఇలాంటివన్నీ ఏం చెప్పాలి అసలు చాలా ఓల్డ్ మా ఎక్విప్మెంట్ ఇదంతా కూడా మనకు అసలు దొరకదు చూడలేము కూడా ఇంకా రాబోయే తరాలకు అయితే అసలు కష్టమేమో ఇవి మనకే కష్టంగా ఉంది ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ అయితే మరింత కష్టము సో ఇలాంటివి భద్రపరిస్తేనే మ్యూజియం లాంటి చోట్ల అప్పుడు మనం ఏం వాడారు ఎలా ఉండేవాళ్ళు అనేది తెలుసుకోవడానికి వాళ్ళ పద్ధతులు ఏంటి అనేది తెలుసుకోవడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది ఇవన్నీ మాకు దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మీ ఇద్దరికీ కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్